మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియో హిందీ వీడియో. ఈ వీడియో ద్వారా నేను ద్విత్వాక్షరాలను చెప్పబోతున్నాను. మరి ఈ ద్విత్వాక్షరాలు, ఈ బేసిక్స్ వస్తేనే మనకు మనం హిందీ పదాలు తప్పు లేకుండా రాయగలుగుతాం. కాబట్టి ముందుగా నేను ఈ చెప్పబోయే ఈ పదాలన్నింటినీ కూడా మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి, వీటిని ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు హిందీ పదాలు రాయడంలో తప్పు లేకుండా రాయడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. ఈ ద్విత్వాక్షర్, ఈ ద్విత్వాక్షర్ అంటే మనకు తెలుగులో మాదిరిగానే ఉంటుంది. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే అది ద్విత్వాక్షరం అంటారు. హిందీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఉదాహరణకు కొన్ని అక్షరాలు, ఇది ఖ్ ప్లస్ క, ఇది సగం ధ్వనిని ఉత్పత్తి చేసేది, ఇది పూర్తి ధ్వనిని ఉత్పత్తి చేసేది. హిందీలో ఈ రెండింటిని కలిపితే ఏర్పడేదే చూడండి, ఈ విధంగా రాయాలి. ఇది ఖ, ఖ్ ప్లస్ క, ఖ. ఓకే, సగం ధ్వనిని ఉత్పత్తి చేసేది ముందుగా వస్తుంది, పూర్తి ధ్వనిని ఉత్పత్తి చేసేది తర్వాత అక్షరం. అప్పుడు రెండు కలిపితే ముందుగా సగం ధ్వనిని ఉత్పత్తి చేసే అక్షరం ఒత్తుగా వస్తుంది. మరి తెలుగులో అయితే ఏ విధంగా వస్తుందో చూడండి. ముందుగా పూర్తి అర్థానికి, పూర్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి అక్షరం వస్తుంది హల్లు. దాని తర్వాత సగం ధ్వనిని ఉత్పత్తి చేసేటువంటి అక్షరం ఒత్తు తర్వాత వస్తుంది. ఓకే, తెలుగుకు హిందీకి ఇదే ప్రధానమైనటువంటి తేడా. ఓకే, చూద్దాం మరొకటి. ఖ్ ప్లస్ ఖ చూడండి, ఖ చూడండి, ఇది ఖ. ఇదే మాదిరిగా గర, గ ప్లస్ గ చూడండి, గ, గకు గ అవుతుంది. తర్వాత ఘ ప్లస్ ఘ, ఇప్పుడు చూడండి ఇది ఈ విధంగా రాసారిపోతుంది, ఘ చూడండి, ఇది ఘ, ఘ వత్తు. ఘ ప్లస్ ఘ ఈక్వల్ టు ఘ. ఓకే, నెక్స్ట్ చూడండి, చ, చ, చ్, చ్ ప్లస్ చ, చ చూడండి, చ, చాకు చావద్దు. ఇవన్నీ ద్విత్వాక్షరాలు. ఓకే, తర్వాత చ్ ప్లస్ చ, చ, చ. జ చూద్దాం, జ, జి ప్లస్ జ, జ, ఇది జ. నెక్స్ట్ చూద్దాం, ట, ట్ ప్లస్ ట, 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 ట. ఓకే, నెక్స్ట్ చూద్దాం, ట్ ప్లస్ ట, ఈ విధంగానే రాయొచ్చు లేదా ఈ విధంగానే రాయొచ్చు చూడండి, ఠ. ఓకే, ఠ. తర్వాత ఢ ప్లస్ డ, ఢ, 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 ఢ ప్లస్ ఢ, ఢ, ఢ. ఇన్ ప్లస్ అణ, అన్నా, అన్నా, అన్నా. ఇదే విధంగా తా చూసుకున్నట్టయితే థ ప్లస్ త, థ, 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 థ ప్లస్ థ, థ. ఇద్, ఇద్ ప్లస్ ద, ధ,
द प्लस द इद प्लस द ध ओके तरवाता पा चूसुकुन्नट्लयिते प प प्लस प प प फ प्लस फ फ फ ओके మనము తెలుగులో ఈ అక్షరాలను విధానం ఇక్ అంటాం కదా ఇక్ ప్లస్ క ఏమవుతుంది క అదే విధంగా హిందీలో ఈ అక్షరాలు ఇబ్ ప్లస్ బ బ ఇబ్ ప్లస్ భ భ ఇమ్ ప్లస్ మ మ ఈ ప్లస్ య య ర్ ప్లస్ రా రా ఈ విధంగా రా ఇల్ ప్లస్ లా లా ఉ ప్లస్ వా వా వాకు వావత్తు తర్వాత ష ష్ ప్లస్ ష ష్ ప్లస్ ష ష్ ఇస్ ప్లస్ స స సాయి తర్వాత హ్ ప్లస్ హ హ ఇవి ద్విపాక్షరాలు వీటిని మీరు ప్రత్యేకంగా నోట్బుక్లో రాసుకొని వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి రాయడం చదవడం అప్పుడే మనకు తప్పులు లేకుండా మనం పదాలను తప్పులు లేకుండా రాయగలుగుతాం ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మిత్రులారా వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్